టైంకి రాడు చెప్పింది చేయడు ఫోన్ చేస్తాను. ఏ వంశీ ఎక్కడున్నారా? ఎప్పుడు పిక్ చేసుకుంటావు మమ్మల్ని? నేను సింధు వెయిటింగ్ ఇక్కడ. కార్ నీ దగ్గరే ఉందంటగా ఈరోజు. అవునే, మార్నింగ్ జల్దీ వచ్చేదండి ఆఫీస్కి. ఆఫ్షోర్ కొలీగ్స్ తోని కాల్ ఉండే అందుకే. ఓకే జల్దీ రా మరి. ఓకే అయిపోయింది. ఆ 10 మినిట్స్ ఉంటా అక్కడ. అట్లానే శరత్ అండ్ రాజుని పిక్ చేసుకొని ఇంపటే పోదాం మళ్ళా. చల్ బాయ్. అరే యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మామ, మోస్ట్లీ లేట్ అవుతుంది, డిన్నర్ కూడా రాను. సో నేను డైరెక్ట్ మందుకు వచ్చేస్తాను. ఇంకేంది నిజం? యా ఓకే ఓకే మామ, చలో బాయ్. అరే రాజుగారు రానున్నాడు రా, ఏదో ఆఫీస్ వర్క్ అంట. ఆఫీస్ వర్క్? ఫ్రైడే ఈవినింగ్ 5:30 ఆఫీస్ ఏందిరా, ఈ పులిహోర కలిపే పులి కాగాలి తప్ప ఎవ్వరు ఉండరు ఆఫీస్ లో. మొన్నేమో జిమ్ స్టార్ట్ చేసిండు, రాత్రిలో టెక్స్ట్ మెసేజ్ పంపుతుండు, ఇప్పుడేమో ఆఫీస్ లో వర్క్ అంట. నాకు ఎందుకో చాలా డౌట్ వస్తుంది మామ. నీకే వన్ టైం నడుస్తుంది అనుకుంటా. ఒక కాఫీ తాగిపోదాము శ్వేత, డౌన్ టౌన్ స్టార్ బక్స్కి అడ్రస్ పెట్టావే. ఎందుకు 2-3 సినిమాలు చూసి పెట్టు ఏదో జల్ది గాని. రే బా, శ్వేత చెప్పింది కరెక్టే రా. వాడు చూడు, అడి చేసి ఇడి చేసి ఒక అమ్మాయిని కాఫీ డేట్ తీసుకోవండి మామ. అవును మామ, మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం. అందుకే ఇప్పటికైనా పందిని చూసి ప్రాక్టీస్ చేయండి రా. చేస్తాం, ఆ పంది పని ఇప్పుడు కాదు, నైట్ సిట్టింగ్ ఉంది కదా అప్పుడు చెప్తా. ఇక వదండి, ఈ దారుణాన్ని నేను చూడలేను, ఆ దరిద్రాన్ని నేను భరించలేను. మన ముఖాలు మాత్రమే మాని, నేను చెప్పేది నీకు ఎక్కడెక్కడ తగలడుతుంది నీకు కూడా తెలియదు. ఏమైందిరా ముఖాలు కాడు మామ, ఎవరు అమ్మాయితో అంట కాఫీ డేట్కి పోయిన రావాడు. సర్లే మనం రాని, నైట్ ఆడుతుందిలే, ఎందుకు రాని ఆడు పని చెప్తాం. అంతే బాగా డిన్నర్ నడుస్తుంది, మనం ఏం చేయలేము. సరే డిన్నర్ బయట పోదాం మరి, అట్లానే మందు కూడా తెచ్చుకుందాం, నైట్ స్టేజ్ సెట్ చేయాలి కదా. సరే పద, నేను ఏ వాళ్ళకి కాల్ చేస్తాను, బయటకు వెళ్దాం. యా అసలు ఇక్కడ కూడా కర్రీ పాయింట్స్ ఉన్నాయంటే నాకు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఫీల్ వస్తుంది మామ. అవునరా, మన రవి బాబాయ్ గారికి కర్రీ పాయింట్ పెట్టకపోతే మన బతికి ఏమైపోయేది. మన బతికి ఏమో కానీ వీడి బతుకు మాత్రం ఫస్ట్ హ్యాండ్ వచ్చింది. ఫుడ్ వచ్చినట్టుంది, తీసుకొస్తా. మీరు వచ్చింది తింటాను, తినేలా చూడటానికి కాదు. Thank you.
బిల్ ఎంత బాబాయ్? మొన్న రాజుగడ $5 ఇవ్వాలరా, దాన్ని దీంట్లో వచ్చేయమంటావా నెక్స్ట్ టైం చూసుకున్నా? బాబాయ్ ఆ దరిద్రుడు ఇక్కడ అప్పులు చేసి కాఫీ షాప్ లో టిప్పులు ఇస్తున్నాలే. ఆయన నువ్వు ఎంత మంచోడి బాబాయ్, మళ్ళీ హోమ్ ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళకి నీ కర్రీ పాయింట్ వర్గం. సరేరా ఎంజాయ్ చేయండి. రాజుగడ్డి చేస్తాం ఇప్పుడు, వాడు ఎంజాయ్ చేస్తాడు, నైట్ వచ్చినాక వాడితో మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే బాబాయ్ ఉంటాం. సరే ఏమన్నా సెట్ చేసిరా, 2 మినిట్ ప్యాచ్ అయ్యే ఫిర్ మారేంగి. అరే మామా వచ్చేసారా? అరే మామా నీకు స్పెషల్ రా, సెంటర్లోకి రా. స్పెషల్ ఏంటి? రాజు నువ్వు పులిహోర బాగా కలుపుతా అంట కదా, ఎక్కడ నేర్చుకున్నా? ఏంటి రూపాయి పెడితే పావు వెనక్కి వస్తా తెలియదు, మళ్ళీ మొహానికి అంటే రాక కాఫీ చేయండి. ఫ్యాషన్ గురించి హలో బ్రదర్, ఓల్డ్ నువ్వేం మాడుతున్నావు, నీకేం అర్థం అవుతుందా? ఇట్లా కాదు కానీ రాయల్ ట్రీట్మెంట్ కావాల్సిందే రాట్మెంట్ ఎక్కడ మొదట చెప్పు బాబు, ఎవరైనా ఇష్టం చెప్పి తీసుకో. అరే వీరిది నాని అమృత సింగ్తో కట్టిన బంధం మామ, ఇలా వీడేదే తప్పులు. అదే ఈరా ఏం పర్వాలే, డీటెయిల్స్ చెప్పి డ్రింక్ రా. అరే మొన్న నేను వచ్చింది దుబాయ్ నుంచి, సియాటల్ కొత్త చెప్పి సియాటల్ కి కొత్త అంటే చూపించేది స్పేస్ ఫీల్డ్ స్టార్ బక్స్ కాదు. అరే మామ స్టార్ బక్స్ సియాటల్ నుంచి స్టార్ట్ అయింది. అరే అరేగా ఇంకా నువ్వు చూసుకోరా. ఏ రారా ఒకసారి, అరే అమ్మాయి రమ్మన్న ప్రతిసారి ఇంకో లెక్చర్ నాకు టార్చర్ అయిపోయి. అరే నీకు ఒక లెక్క చెప్తా, ఇక్కడ రారా కూర్చో. అది కాదురా కాఫీ ఎంత అయింది? $5 ఏమా? అరే నువ్వు నీ జీవితం మొత్తంలో ఇట్లా కాఫీలు మీల్స్ సప్లై చేసుకుంటూ పోతే ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నావురా? రేపు గుర్తుంది కదా ఉగాది పండుగ, నేను స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పింది లక్ష్మి అక్క లంచ్ ఇన్వైట్ చేసిందంట, అందరం కలిసి వెళ్దాం. ఇది మాత్రం మెసేజ్ చేయకండి, చేస్తే జంప్ చేస్తా. అరే వంశిక నాకు మీ మీద రాజుగారి మీద డౌట్. లాస్ట్ టైం కుకింగ్ అన్నప్పుడు కూడా ప్రామిస్ చేసాము. ప్రామిస్ అన్నీ చేస్తుంటాం కానీ 1 వీక్ అయినా ఈ పాట ప్రామిస్ కూడా అరిగిపోయి ఉంటది. ఏ అసలు లేదురా, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంట్లో వచ్చినా బుక్ చేయండి. సర్లే కానీ మేము చేస్తాంలే, మీరు అందరికి వెళ్ళండి. మేము పక్కా రెడీ అయ్యాం, నాది గ్యారంటీ. ఓకే నువ్వు ఇవాళ ఇచ్చేది గ్యారంటీ, రేపు మేము చూసేది రియాలిటీ. ఇంకా అడు చూద్దాం. బతికే ఉన్నాడు, నువ్వు ఇలానే చేసావు అనుకో వాళ్ళ బ్రేకప్ ఆడియో క్లిప్ లాగా నీ వీడియో క్లిప్ కూడా బయటపడి. అరే హరి ఇంతసేపు లెక్చర్ తిట్టా ఏం తీసుకుంటాడు అని భయంగా ఉంది. చూసారా పైకప్ ఏం కదా, ఇంకా 2 బార్స్ లెగాలి, ఎక్కువ తిడతారు. ఆడుకుందామా?